వెల్కమ్ టు హెల్త్ ఫైల్. మన బ్రెయిన్ ఎంత సూపర్ ఫాస్ట్ అయినా స్మార్ట్ అయినా కాలాల్లో శక్తి గనుక బలము లేకపోతే పనులన్నీ చతికిలబడిపోతాయనే చెప్పుకోవచ్చు. కానీ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ దగ్గర నుంచి కరోనా లాగా తీసుకుంటే అన్నీ కాళ్ళ మీద ఎఫెక్ట్ చూపిస్తూనే ఉంటాయి. కాళ్ళు నొప్పులను గుంజుతున్నట్టున్నాయనో లేకపోతే బరువుగా ఉన్నాయనో. కానీ వీటిలో మరి వెర్కోస్ వెయిన్స్కి సంబంధించిన సిమ్టమ్స్ అయితే అవేలా ఉంటాయి, నెగ్లెక్ట్ చేస్తే తలెత్తే కాంప్లికేషన్స్ ఏంటి, లేజర్ ట్రీట్మెంట్ వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి, ఈ వివరాలన్నీ అడిగి తెలుసుకుందాం. ఏవి హాస్పిటల్స్ ప్రముఖ సీనియర్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ డాక్టర్ రాజా వి కొప్పాల గారిని అడిగి. నమస్తే అండి, వెల్కమ్ టు ది షో. నవడేస్ ఇంకా వేరియస్ రీజన్స్తో పాటు కరోనా తర్వాత పోస్ట్ కోవిడ్లో కూడా కాళ్ళు నొప్పులు లాగుతున్నట్లు ఉన్నాయని నెలల తరబడి బాధపడే వాళ్ళని చూస్తున్నామండి. అంటే ఇన్ని రీజన్స్లో అసలు వెర్కోస్ వెయిన్స్కి సంబంధించిన సిమ్టమ్స్ ఏంటి, ఒకవేళ వెర్కోస్ వెయిన్స్ ఉన్న వాళ్ళకి కరోనా లాంటివి ఉంటే ఇంకా సమస్య తీవ్రత ఏమన్నా పెరిగే రిస్క్ ఉంటుందా? అబ్సల్యూట్లీ అండి. సో బేసికలీ వెర్కోస్ వెయిన్స్ అయితేనేమి పెరిఫరల్ వాస్కులర్ డిసీజ్ అని, అంటే ఒక ఇంకా బిగ్ హెడ్డింగ్లో మనం మాట్లాడాలనుకుంటే పెరిఫరల్ వాస్కులర్ డిసీజ్ అంటాం దాన్ని. పెరిఫరల్ వాస్కులర్ డిసీజ్లో కూడా కాళ్ళకి వెళ్ళే రక్తనాళాల్లో బ్లాకేజ్ ఉండొచ్చు, కాళ్ళ నుంచి వచ్చే రక్తనాళాల్లో ఏమన్నా సరిగా ఫ్లో లేకపోయినా బ్లాకేజెస్ ఉన్నా దాన్ని వెర్కోస్ వెయిన్స్ అని లేకపోతే వీనస్ ఇన్కాంపిటెన్స్ అంటాం. సో ఈ అన్నిటి కూడా సిమ్టమ్స్ కొన్ని కామన్గా ఉంటాయి, కొన్ని డిఫరెంట్గా ఉంటాయి. ఇకపోతే కరోనాకి ఈ పెరిఫరల్ వాస్కులర్ డిసీజ్కి లింక్ ఉంది అంటే చాలా తీవ్రమైన లింక్ ఉంది. యాక్చువల్లీ కరోనాలో వన్ ఆఫ్ ద థింగ్స్ మనం నోటీస్ చేసింది ఏంటంటే ఊరికే తరచూ బ్లడ్ ఎక్కడ పడితే అక్కడ క్లాట్ అవ్వడం అనేది చాలా ఫ్రీక్వెంట్గా మనం చూస్తున్నాం కరోనాలో. ఇట్స్ ఎ నోన్ ప్రో థ్రాంబోటిక్ కండిషన్. అంటే కరోనా వ్యాధి గ్రస్తులకి మనం రక్తం పల్చబడే మందులు ఇవ్వడం వల్ల లైఫ్ ఇంప్రూవ్ అవుతుందని మనం ఒక పక్కన చూస్తే, అలా ఇవ్వని వాళ్ళలో లేదంటే దాన్ని నోటీస్ చేయని వాళ్ళలో క్లాట్స్ ఏర్పడటం, ఆ క్లాట్స్ కాళ్ళలో కానీ గుండె దగ్గర కానీ ఎక్కడైనా ఏర్పడటం కూడా చూడటం మనం చూస్తూ ఉంటాం. కాకపోతే మన టాపిక్ ప్రిడామినెంట్లీ కాళ్ళలో ఉంచే క్లాట్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మనం అక్కడికి పరిమితంగా మనం మాట్లాడితే ఎస్, కరోనాకి ఈ కాళ్ళలో వచ్చే క్లాట్స్కి చాలా క్లోజ్ లింకేజ్ ఉందన్నమాట. అండ్ అలా ఉన్నప్పుడు కరోనా ఉంది కదా అని వాటిని నెగ్లెక్ట్ చేసి లేదంటే లాక్డౌన్ ఉంది కదా అని బయటికి వెళ్ళకూడదు అని అలా భావించి వదిలేస్తే డెఫినెట్గా తీవ్రమైన కాంప్లికేషన్స్ గురితీస్తుంది. ఈ కరోనా టైంలోనే నా ఒక్క హాస్పిటల్లోనే దగ్గర 6 పేషెంట్స్కి ఏడు నెలల్లో మీకేం చేయడానికి లేదండి, క్లాట్ చాలా ఎక్కువగా ఏర్పడిపోయింది, కాలు తీయాల్సిన అవసరం ఉందని చెప్పడం జరిగింది. ఇది చాలా దురదృష్టకరం. దీనికి ముందుగా చూస్తే దీని ముందు 6 ఏళ్లలో ప్రాబ్లీ 4-5 చెప్పుంటాను మీకు కాల్ తీయాల్సిన అవసరం ఉందని. సో ఈ 7 months దీనికి 10 రెట్లు మనం ఎక్కువగా చూసామని చెప్పుకోవాలి. సో ఇది డెఫినెట్గా మచ్ మోర్ కామన్ అయిపోయింది ఇప్పుడు. అండ్ దీనికి కొంచెం జాగ్రత్తగా దీన్ని తొందరగా అప్రమత్తంగా ఉండి వాస్కులర్ కన్సల్టేషన్స్ మాత్రం డిలే చేయకపోతేనే మంచిదని నా ఉద్దేశం. డీవీటీ అనేది ఒక కొంచెం ఎమర్జెన్సీ సిచ్యువేషన్కి దారితీస్తుంది అంటుంటారు కదండి. ఆ డీవీటీ అంటే అది కూడా వెయిన్స్కి సంబంధించిన సమస్య, వెర్కోస్ వెయిన్స్ కూడా. ఎలా ఉంటాయి ఈ రెండింటి లక్షణాల తేడాలేంటి, ఎంతవరకు రిలేటెడ్గా ఉంటాయి అంటారు? రైట్ అండి. సో అగైన్ ఇందాక చెప్పినట్టుగా ఈ రెండిట్లో కొంత కామనాలిటీ ఉంది, కొంత డిఫరెన్సెస్ ఉన్నాయి. సో కాళ్ళ నుంచి రక్తం పైకి వెళ్ళేదానికి 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి రక్తం కింద చర్మం కింద ఉండే మార్గము, అంటే సూపర్ఫిషియల్ వెయిన్స్. నార్మల్గా కూడా సూపర్ఫిషియల్ వెయిన్స్ పెద్దగా పనిచేయవు. సో వేరేజ్ కాళ్ళ లోపల ఈ కండరాల లోపల చొచ్చుకొని కొన్ని వెయిన్స్ ఉంటాయి, దాన్ని డీప్ వెయిన్స్ అంటాం. ఈ డీప్ వెయిన్స్లో మాత్రం బ్లడ్ వెళ్ళడం చాలా అవసరం. అండ్ తెలిసి కానీ తెలియ కానీ ఏమైనా నోన్ కారణాల వల్ల కానీ లేకపోతే అన్నోన్ కారణాల వల్ల కానీ ఈ డీప్ వెయిన్స్లో క్లాట్ వస్తే ఆ క్లాట్ గుండెకి వెళ్ళి గుండెని బ్లాక్ చేసే అవకాశం ఉంది. దాన్ని పల్మరీ ఎంబలిజం అంటారు. అలా అయినప్పుడు యూజువల్గా ఫేటల్ అవుతుంది, చాలా కామన్గా ప్రాణాంతకం అవుతుంది. సో డీబీటీ మాత్రం చాలా సీరియస్ కాంప్లికేషన్. అండ్ డీబీటీని వదిలేస్తే చాలామందికి కరెక్ట్గా మందులు ఇచ్చిన తర్వాత కూడా ఓన్లీ మందుల ద్వారా ట్రీట్ చేస్తే ఈ డీబీటీ అలా కొన్ని ఆ వెయిన్ లోపల అంటుకుని ఆ రక్తం సరిగా ఫ్లో అవ్వక కాళ్ళు నలుపు, వాపు, పెయిన్ అలా మేనిఫెస్ట్ అవుతుంది. దాన్ని పోస్ట్ థ్రాంబోటిక్ సిండ్రోమ్ అంటారు. సో ఇలా అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడు కొత్త ట్రీట్మెంట్లు ఏం చేస్తున్నామంటే ఈ డీబీటీని మొదటి 6 వారాల్లో కానీ మనం డయాగ్నోస్ చేస్తే లోపల క్యాథెటర్లు పెట్టి క్లాట్ని తీసేస్తాం, లిక్విడ్ ఇంజెక్ట్ చేసి. అది చేసేస్తే ఈ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. అది అయిన తర్వాత కానీ మనం నోటీస్ చేసామంటే లోపల స్టెంట్స్ వేసి యాంజియోప్లాస్టీ చేసి ఈ మార్గాన్ని సరిచేస్తేనే ఈ కాళ్ళలో నొప్పి, బాధ ఇవన్నీ తగ్గుతాయి. అలా వదిలేసి ఓన్లీ మందుల ద్వారా ట్రీట్ చేస్తే యూజువల్గా తగ్గదు. ఒక కాల్ ఇద్దామండి. లక్ష్మీనారాయణ గారు, హలో. హలో లక్ష్మీనారాయణ గారు, డాక్టర్ గారు వింటున్నారు, చెప్పండి. సార్ ఇప్పుడు మా బావగారు అండి, మా బావగారు 100 kg వెయిట్ ఉంటారు. 100 kg వెయిట్ ఉంటారండి. ఆయనకి మోకాలు కింద పిక్కల దగ్గర వాపులు వస్తాయండి, నరాలు కనిపిస్తాయండి. నెక్స్ట్ వచ్చి ఈ కాలు మీద ఏమో కాలు మీద పుళ్ళు పడుతున్నాయండి. సో ఇది 100కి 100 పాళ్ళు వారికోస్ వెయిన్స్ అండి, దీనిలో ఏమాత్రం కూడా సందేహం లేదు. అండ్ ఇది 100 కిలోస్ 130 కిలోస్ 80 కిలోస్ ఇష్యూ కాదు. వెరికోస్ వెయిన్స్తో కాళ్ళు పుండు పడిందంటే అది ఫైనల్ స్టేజ్. నెక్స్ట్ ఆ పుండు సైజ్ పెరగడము, లేదంటే కాలు బాగా సివియర్ ఇన్ఫెక్షన్ రావటము, అండ్ రేర్ కేసెస్లో కాలు తీయటం, ఇట్లాంటి తప్ప దీనికి ఏం పాజిటివ్ అవుట్కమ్ వచ్చే అవకాశం లేదు ఇలా వదిలేస్తే. సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే ఈ ఉబ్బిన వెయిన్స్ని లోపల నుంచి కరిగించడము, దాన్ని లేజర్ అంటారు. అలాంటివి చేస్తే మనకి యాక్చువల్గా ఫ్లో ఇంప్రూవ్మెంట్ వస్తుంది. దాని తర్వాత ఈ వూండ్స్కి మొత్తం అంతా క్లీన్ చేసి కాళ్ళకి బ్యాండేజెస్ వేయటం కానీ, లేదంటే మరీ తీవ్రమైన కేసెస్లో కొత్త చర్మం వేయడం కానీ చేస్తేనే ఈ పుండ్లు తగ్గుతాయి. అంతేగాని దీనికి మందుల ద్వారా కానీ, ఆయింట్మెంట్ల ద్వారా కానీ, లేకపోతే ఓన్లీ సాక్స్లు వేసుకోవడం వల్ల కానీ ఇది ఏమాత్రం కూడా తగ్గదు, అలా పెరుగుతూనే ఉంటుంది. వెరికోస్ వెయిన్స్ అనే సమస్య ఒక్కొక్కసారి బయటికి ఏమాత్రం కనిపించకుండా కూడా ఉంటుంది, లోపల లోపలే అంటుంటారు. అది బాగా లావుగా ఉన్న వాళ్ళలో జరుగుతుందా అండి? సన్నగా ఉన్న వాళ్ళలో అంత ఫ్లెష్ లేకపోయినా కూడా అట్లా ఉంటుంది అంటారు. యా, సో బేసిక్గా ఇక్కడ మెయిన్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ వారికోస్ వెయిన్స్ బయటికి కనబడకుండా 70% వాళ్ళు ఉంటుంది. ఓన్లీ బయటికి ఇలా టీవీ షోలో చూపించినట్టు బయటకు ఉబ్బి ఇలా క్లియర్గా కనిపించేది 30%. మిగిలిన 70% మందిలో లోపల నొప్పిలాగా, బాధలాగా, నలుపులాగా, డిస్కంఫర్ట్, పెయిన్ అలా మేనిఫెస్ట్ అవుతుంది. సో ఫస్ట్ రూల్ ఏంటంటే వారికోస్ వెయిన్స్లో వెయిన్స్ కనబడాలి అనుకోవడం పెద్ద అపోహ, అది తప్పు. ఓకే, ఓన్లీ 30% అలా కనిపిస్తాయి. రెండోది ఏంటంటే ఈ ఎందుకు కనబడకపోవడానికి కారణాలు చాలా ఉంటాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియన్ స్కిన్నే కొంచెం డార్క్గా ఉంటుంది, తెల్లవాళ్ళలాగా మనకి వైట్గా ఉండదు. సో ఆ డార్క్నెస్ వల్ల కొంతమంది కనబడదు. మన వస్త్రధారణ, పొడుగాడు బట్టలు వేసుకుంటాం, అందువల్ల కొంతమంది చూసుకోరు. అండ్ చాలామందికి అంటే లెగ్స్లో ఉన్న ప్రాబ్లం ఇంపార్టెంట్ కాదు అని ఒక ఫీలింగ్ ఉంటుంది. గుండె ప్రాబ్లం అయితే స్టెంట్ వేసుకోవాలి, బ్రెయిన్ ప్రాబ్లం అయితే ట్రీట్మెంట్ తీసుకోవాలి, క్యాన్సర్ అయితే వెళ్ళాలి, ఇవేవి ప్రాబ్లమ్స్ కావు అని ఒక రకమైన అశ్రద్ధ ఉంటుంది. అది పొరపాటు. వెస్ట్రన్ కంట్రీస్ అన్నింటిలో దీని మీద రియలైజేషన్ వచ్చింది. దీన్ని లెగ్ అటాక్ అని కూడా అంటారు ఫారిన్ కంట్రీస్లో. సో దాని మీద డెఫినెట్గా ట్రీట్మెంట్ తొందరగా తీసుకుంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ బెటర్గా ఉంటుంది. ఒంగోలు నుంచి సుష్మా గారు. సుష్మా గారు చెప్పండి మేడం. నమస్తే, చెప్పండి. చెప్పండి. టీవీ వాల్యూమ్ కట్టేసి మాట్లాడండి. నాకు వెయిన్స్ ఉన్నాయి సార్, బ్యాక్ లెగ్కి, కుడికాలికి లైట్గా, అంటే గ్రీన్ కలర్లో ఉన్నాయి. అలాగే. సో బేసిక్గా లైట్ గ్రీన్ కలర్లో ఉంటే డెఫినెట్గా మనం ఫస్ట్ స్టెప్లో ఏం చేయాలంటే మిమ్మల్ని చూడాలి. చూసినప్పుడు ఏం చేస్తామంటే, ఇప్పుడు అట్లీస్ట్ హైదరాబాద్లో అయితే మేము 3 డాక్టర్స్ చూస్తాం, ఒక డాక్టర్ చూడు. ఫస్ట్ డాక్టర్ ఏం చేస్తారంటే మీకు డీటెయిల్ హిస్టరీ తీసుకుంటారు. సెకండ్ డాక్టర్ ఏం చేస్తారంటే మీకు స్కాన్ అంతా ఫ్రీగా, మేము అందరు పేషెంట్స్కి ఫ్రీగా స్కాన్ చేస్తాం. ఇవి రెండు తీసుకుంటే క్లియర్గా ప్రాబ్లం తీవ్రత మనకి వెంటనే అర్థమైపోతుంది. లైట్గా ఉందా, ఎక్కువ ఉందా, ఇవన్నీ పేషెంట్ తన సబ్జెక్టివ్ ఫీలింగ్స్ చెప్పకుండా మనం ఏంటంటే అసలు దీనివల్ల సిమ్టమ్స్ ఉన్నాయా, దీనివల్ల ప్రాబ్లం ఉందా, దీనివల్ల నొప్పి ఉందా, దీనివల్ల బాధ ఉందా, దీనివల్ల నలుపు ఉందా, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ మనం తీసుకుని దాన్ని బట్టి ట్రీట్మెంట్ చేస్తే సివియారిటీ సరిగ్గా ట్రీట్మెంట్ అవుతుంది. బట్ కొన్నిసార్లు ఏంటంటే దూరాభారంలో ఉన్న వాళ్ళకి మేము అవుట్ రీచ్ క్లినిక్స్ లాగా చాలా పెట్టాం. అంటే విజయవాడ, వైజాగ్, చెన్నై, కోయంబత్తూర్, బెంగళూరు అండ్ హుబ్లీ, ఈ అన్ని సెంటర్స్లో కూడా మా డాక్టర్స్ కానీ మెయిన్ కానీ రావడం జరుగుతుంది. ఆ ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది, ఏదో టైంలో వస్తారు. సో అది మీరు కింద నెంబర్కి కాల్ చేస్తే మీరు దగ్గరలో ఉన్న క్లినిక్కి వాస్కులర్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు చూపించుకోవచ్చు. చాలామంది ఇలాగా గ్రీనిష్ కలర్లో ఉంటూ ఉంటాయండి, అంటే తర్వాత వాళ్ళకి వెరికోస్ వెయిన్స్ వస్తాయని అది ఆల్రెడీ సమస్య ఉన్నట్టేనా? యాక్చువల్గా ఆల్రెడీ సమస్య ఉన్నట్టే. నా వాళ్ళందరికీ లేజర్ చేయాలా, అందరికీ ట్రీట్మెంట్ చేయాలా లేదా అనేది వాళ్ళు చెప్పిన సిమ్టమ్స్ బట్టి, వాళ్ళకున్న ప్రాబ్లం బట్టి డిసైడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాపు, నొప్పి, బాధ ఉన్నాయనుకోండి, దెన్ యూ బికమ్ వాట్స్ కాల్డ్ సిమ్టమాటిక్ వెరికోస్ వెయిన్స్. కొన్నిసార్లు ఏంటి ఆ గ్రీన్గా కనిపిస్తుంది కానీ ఏ సిమ్టమ్ లేదని చెప్తారు, దెన్ యూఆర్ కాల్డ్ ఇస్ ఏ సిమ్టమాటిక్ వెరికోస్ వెయిన్స్. అవి రెండు కూడా వెరికోస్ వెయిన్స్లో రెండు స్పెక్ట్రమ్. నౌ వాట్ వుడ్ డూ ఏంటంటే ఒక స్కాన్ చేసి ఇప్పుడు సపోజ్ సిమ్టమ్స్ ఏవి లేవనుకోండి, ఒక స్కాన్ చేయాలి. ఆ స్కాన్ నిల్చునే పొజిషన్లో మాత్రమే చేయాలి. అప్పుడు క్లియర్గా ప్రాబ్లం ఐడెంటిఫై అవుతుంది. ఈ ప్రాబ్లం ఐడెంటిఫై చేసి ఈ రోజు, ఈ సంవత్సరం ఇలా ఉంది, మళ్ళీ 6 monthsలో మనం స్కాన్ చేసి చూద్దాం అంటే అప్పుడు ప్రోగ్రెస్ మనం ఉందా లేదా అనేది మనకు తెలుస్తుంది అనమాట. అదొక ఆప్షన్. సిమ్టమాటిక్ ఉంటే ఇంకా సిమ్టమ్స్ తీవ్రత బట్టి ట్రీట్మెంట్ చేస్తే బాగవుతుంది అని మనం చెప్పి చేస్తాం. షార్ట్ బ్రేక్ తీసుకుందామండి. బ్రేక్ తర్వాత వెరికోస్ వెయిన్స్ సమస్య ఉన్న వాళ్ళకి డూస్ అండ్ డోంట్స్, చేయవలసినవి చేయకూడని అంటూ ఏమన్నా ఉన్నాయా, లేకపోతే కొంతవరకు సమస్యను పోస్ట్ పోన్ చేయడం అనేది మన చేతుల్లో ఉంటుందా, అసలు ట్రీట్మెంట్ ఎప్పుడు తప్పనిసరి అని మీరు ఏవి హాస్పిటల్స్ సీనియర్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ డాక్టర్ రాజా వి కొప్పాల గారితో కాళ్ళ నొప్పులను వెరికోస్ వెయిన్స్గా ఎలా గుర్తించాలి, ఈ సమస్యకు ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, ఎప్పుడు లేజర్ ట్రీట్మెంట్ గురించి ఆలోచించాలి, వివరాలను అడిగి తెలుసుకుంటాం. రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారండి. కొన్ని రకాల జ్యూసెస్ తాగడం దగ్గర నుంచి వాళ్ళు కాళ్ళకు కట్టలు కట్టుకోవడం, కొన్ని రకాల మెడిసిన్స్ వాడడం, పెయిన్ కిల్లర్స్ వాడడం, అసలు ఎలాంటి ప్రయత్నాలు చేయొచ్చు, అండ్ ఈ సమస్య ఉన్నప్పుడు ఎలాంటి చేయొచ్చు, చేయకూడదు. సో సెల్ఫ్ మెడికేషన్ గూగుల్ బేస్డ్ మెడికేషన్ గూగుల్ చూసి లేకపోతే టీవీ చూసి లేకపోతే ఏదో పాత గ్రాండ్ మదర్ టేల్స్ ఫాలో అయ్యి చేసే ట్రీట్మెంట్లు సర్వసాధారణంగా తప్పు. బట్ మోర్ ఇంపార్టెంట్లీ మా వ్యాస్ల కేసెస్లో మహా తప్పు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాలు మోకాలు భాగం కింద నల్లబడుతుంటే చాలామంది రకరకాల తైలాలు పెట్టడం ఆయిల్స్ పెట్టడం అలాంటప్పుడు ఏమవుతుందంటే రక్తం ఆల్రెడీ ఫ్లో అవ్వట్లేదు, అక్కడ ఫ్లో అవ్వకపోవటం వల్ల చర్మం అంత ఇరిటబుల్గా ఉంది, దానికి బయట నుంచి ఇవన్నీ రాస్తే ఏమవుతుందంటే ఆ చర్మం ఇంకా పలచబడిపోయి రప్చర్ అయిపోతుంది. కొంతమంది ఏంటంటే దగ్గరలో ఉన్న మెడికల్ షాప్కి వెళ్ళి రకరకాల క్రీములు ఆయింట్మెంట్ కొనుక్కొని వాడటం, లేదంటే పూర్తిగా ఈ దీని మీద అవగాహన పూర్తిగా లేని డాక్టర్స్ దగ్గర ఇచ్చిన ప్రిస్క్రిప్షన్స్ ఫాలో అవటం, పసుపు రాయటం, కొంతమంది జలగల చేత కొరిపించుకుంటారు, అవన్నీ ఎక్స్ట్రీమ్లీ అన్హెల్దీ హ్యాబిట్స్. అండ్ వాస్కులర్ ఫీల్డ్లో ఒకటి ఏంటంటే ఇక్కడ టైమ్ ఈజ్ ఆఫ్ ద ఎసెన్స్. అంటే ఈ కాలు నలబడుతుంటే ఏదో ఒక పర్టికులర్ టైంలో ఒక వారంలోనో 10 రోజుల్లోనో నెల రోజుల్లోనో మీ డాక్టర్ని కలిసి దీని మీద ట్రీట్మెంట్ తీసుకోవాలి. సో చాలాసార్లు ఏం చేస్తారు, అదేదో ఆయింట్మెంట్ తెలియదో తెలిసిందో రాస్తే కొంచెం తెల్లబడినట్టో లేకపోతే అక్కడ దురద తగ్గినట్టో కొంత ఏదో మానసికమైన రిలీఫ్ వస్తే అమ్మ తగ్గిపోతుంది అని చెప్పి కంటిన్యూ చేస్తుంటారు. ఏమీ కాదండి. సో ఇక్కడ ఏంటంటే లోపల నుంచి ఈ ఫిజియాలజీ అర్థం చేసుకొని ఇది ఒక పర్టికులర్ డిసీజు, ఈ డిసీజ్లో మీద కొన్ని వేల కొద్ది పేషెంట్స్కి ట్రీట్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉండాలి. అండ్ అది చేసిన వాళ్ళు రియాష్యూరెన్స్ ఇచ్చి మీకు ఏం అక్కర్లేదంటే అది వేరే సంగతి. కానీ సొంతంగా రకరకాల అంటే నేను ఇప్పుడు ఒక రోజు ఒక 50 మంది ఓపెన్ చూశానంటే అసలు రోజు కొత్త 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 నేను వింటూ ఉంటాను అనమాట. కొంతమంది ఏవో పురుగుల చేత కొరికిపించుకుంటారు, కొంతమంది ఏవో పసుపు రాస్తుంటారు, కొంతమంది నూనెలు రాస్తారు, కొంతమంది యూ నేమ్ ఇట్ ఎవ్రీ కైండ్ ఆఫ్ ఉప్పు పెడతారు, వేడి ఉప్పు తీసుకొచ్చి పెడతారు. 100% చర్మం రప్చర్ అయిపోయి ఆ ఇన్ఫెక్షన్ లోపలికి వెళ్ళిపోద్ది వేడి ఉప్పు పెట్టడం జరిగితే. సో అలాంటివి చాలా 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 రిడిక్యులస్, అసలు దానివల్ల చాలా హామ్ జరుగుతుంది. అది పొరపాటు కూడా చేయకూడదు. అండ్ యూ షుడ్ డూ ఇట్ అండర్ సూపర్విషన్. జనరల్లీ కూడా ఈ హోమ్ వైద్యాలు గూగుల్ చదివేసి చేయటం, టీవీ చూసి చేయటం అనేది పొరపాటు. ఈ టీవీ షోలో కూడా నేను ఏ వైద్యం నేను చెప్పను, ఇది చేసి ఇలాంటి ఉంటే మీరు గ్రహించి డాక్టర్ని సంప్రదించని చెప్పడం మాత్రమే కరెక్ట్. మీరు ఏది వాడమని మీకు చెప్పడం అనేది ఎప్పుడు తప్పు అవుతుంది, ఎందుకంటే మిమ్మల్ని చూడలేదు ఆ డాక్టర్. సో అది ఎప్పుడు చేయకూడదు. ఇంకా బరువులు ఎత్తకుండా ఉండడం, ఎక్కువసేపు నించోకుండా ఉండడం, అండ్ ఎక్కువ మెట్లు ఎక్కడం ఇలాంటివి కూడా చేయకుండా ఉండాలండి. అంటే వాటి వల్ల ప్రెషర్ పెరిగి సమస్య తీవ్రత పెరుగుతుందా, అయితే అలాంటి పనులు చేసినప్పుడు వాళ్ళ నొప్పి కూడా పెరుగుతూ ఉంటుంది కదా, అవాయిడ్ చేస్తే బెటర్ అంటారా మరి? యా, సో ఇక్కడ 2 విషయాలండి. ఒకటి బరువులు మోయటం, అంటే బరువు మోయటం మామూలుగా పూర్తిగా హై అమౌంట్ ఆఫ్ వెయిట్స్ మోయటం డెఫినెట్గా చేస్తే వెరికోస్ వెయిన్స్ పెరుగుతాయి, నో డౌట్. బట్ రెండో పార్ట్ మీరు అడిగింది అంటే నడవటము, మెట్లు ఎక్కటము, దిగటము ఇలాంటివి మాత్రం కొంతవరకు మంచిదే. మన పిక్క భాగాన్ని ఎంత కదుపుతూ ఉంటే అంతవరకు బ్లడ్ ఫ్లో ఇంప్రూవ్ అవుతుంది. ఇది వెరికోస్ సంబంధించినంత వరకు. సపోజ్ అదే పేషెంట్కి దాంతోపాటు కీళ్ళవాతం అంతా ఉందనుకోండి, డెఫినెట్గా నడవడం హెల్దీ కాదు, మెట్లు ఎక్కడం దిగడం హెల్దీ కాదు. బట్ సో అది మనం చూసుకొని డిసైడ్ చేయాలి. బట్ ఓవరాల్ ఏంటంటే వాస్కులర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కొంచెం వీలుంటే నడుచుకుంటుంటేనే వాళ్ళకి కాళ్ళలో రిలీఫ్ వస్తుంది, ఆ పిక్క భాగం కదులుతుంది, బాడీ కదులుతుంది, కదిలినప్పుడు మూమెంట్ వస్తుంది. సో అది డెఫినెట్గా దాని మీద కదలడానికే ప్రయత్నించాలి. అండ్ ఒకవేళ మీ వెరికోస్ మీద తీవ్రత నొప్పి ఎక్కువ ఉండి మీరు కదలలేకపోతే అది సాల్వ్ చేసుకొని నొప్పి తగ్గించుకొని అప్పుడు నడవడం ప్రాక్టీస్ చేయాలి. బట్ నడిస్తేనే మనకి ఓవరాల్గా బాడీకి బెటరు. దేశే సెడెంటరీ లైఫ్ స్టైల్, 500 మీటర్ల కన్నా రోజుకి తక్కువ నడిచే జీవితము, రోజుకి 10 సిగరెట్లు తాగే అంత హామ్ చేస్తుంది అంటారు. సో వీలున్నంత వరకు యాక్టివిటీ పెంచుకుంటేనే మంచిది. కాల్ చేద్దామండి. హలో హలో నమస్తే, చెప్పండి. నమస్కారం అమ్మ, నా పేరు భూపతి విజయ్ కుమార్, విజయవాడ. చెప్పండి డాక్టర్ గారు, వింటున్నారు చెప్పండి మేడం. సార్ నాకు మధ్యకాలంలో నేను బైక్ మీద నుండి పడిపోయానండి. అలాగే పడిపోతే కుడికాలు బొట్టవేలు పై భాగంలో ఈ నరం మీద కొద్దిగా డ్యామేజ్ అయింది సార్. అలాగే మామూలు బయట యాంటీబయాటిక్స్ అది వాడాను, అయితే దానివల్ల ఉపయోగం లేదండి. డాక్టర్ గారు ఎంబీబీఎస్ డాక్టర్ గారు, ఎంఎస్ డాక్టర్ గారి దగ్గర రిఫర్ చేశారు. రిఫర్ చేస్తే డాక్టర్ గారేమో అక్కడ కూడా యాంటీబయాటిక్స్ వాడితే తగ్గలేదండి, ఒకసారి మీరు బ్లడ్ స్కానింగ్ తీసుకోండి అని చెప్పేసి అన్నారు. స్కానింగ్ తీసుకుంటే స్కానింగ్ లో మీకు బ్లడ్ టెస్ట్ సరిగా అందట్లేదండి, రక్తనాళం మీకు సరిగా పనిచేయట్లేదు, మూసుకుపోయింది. ఇది క్లాసిక్ స్టోరీ అండి. బేసికలీ డిలేడ్ హీలింగ్ ఆఫ్ వూండ్స్, అంటే కాళ్ళ మీద తగిలిన దెబ్బలు కానీ ఎటువంటివైనా ఈజీగా దెబ్బ తగిలితే పుండ్ అవటము, వచ్చిన దెబ్బ మానకపోవటము ఇవన్నీ కూడా వాస్కులర్ ఇన్సఫిషియన్సీకి ఒక లక్షణం. సో ఇప్పుడు ఏంటి మీకు ఆ వెసలు మూసుకుపోతే మీరు యాంటీబయాటిక్ వేసుకున్న యాంటీబయాటిక్ కూడా అందడానికి రక్తద్వారం ద్వారా వెళ్ళాలి కదా, ఆ రక్త మార్గం ద్వారా వెళ్ళడానికి ఛాన్స్ లేదు. సో అది చాలా కరెక్ట్గా మీ డాక్టర్ గారు చెప్పారు. దాన్ని సరైన ట్రీట్మెంట్ చేయకపోతే ఈ వూండ్స్ హీల్ అవ్వవు. యూజువల్గా కొన్నిసార్లు ఏదో బయట నుంచి ఇచ్చిన ట్రీట్మెంట్ చేస్తే హీల్ అయినట్టు అనిపించినా కూడా అది తాత్కాలికం, మళ్ళీ ఆ వూండ్ రికర్ అవుతుందన్నమాట. సో డెఫినెట్గా దానికి ట్రీట్మెంట్ చేయాలి. ఆ కింద ఇచ్చే నెంబర్కి కాల్ చేయండి సార్. దానికి చేస్తే కొన్నిసార్లు మీరు దూరభారంలో ఉంటే ఆ వాట్సాప్లో మీరు రిపోర్ట్స్ అన్ని పంపిస్తే వాట్సాప్ కన్సల్ట్ కూడా చేసి మీకు ఏ విధంగా సొల్యూషన్ చెప్పే మార్గం చూద్దాం. స్కిన్ కలర్ చేంజ్ అవుతూ కొంచెం వాపులు నొప్పులు ఉండి అలాంటి పరిస్థితులు ఉన్నాయంటే ఇక ట్రీట్మెంట్ తప్పనిసరి అంటారు? యూజువల్గా తప్పదండి. యూజువల్గా మనం ఇండియాలో మన జనాభానే చూసామంటే సర్వసాధారణంగా ఇప్పుడు నేను అమెరికాలో 12 ఏళ్ళు ప్రాక్టీస్ చేశాను. కాళ్ళలో దెబ్బ తగిలిన తర్వాత వచ్చే వాళ్ళ సంఖ్య 4%, అంటే 96 మంది 100లో 96 మంది పేషెంట్లు దానికన్నా ముందు స్టేజ్లోన కొంచెం కాలు నలుపు స్టార్ట్ అయినప్పుడు వచ్చేవాళ్ళు. ఇప్పుడు మనం కరెంట్లీ ఇప్పుడు నా ప్రాక్టీస్ చూసామంటే దగ్గర దగ్గర 100లో కనీసం 35 మంది కాళ్ళ పుండు పడిన తర్వాత వస్తారు. సో భారతదేశంలో సర్వసాధారణంగా జబ్బు బాగా పెరిగిపోయిన తర్వాత రావడం అనేది మన అలవాటు. సో ఒకటి. రెండోది ఏంటంటే యూజువల్గా కాళ్ళు నలుపు వచ్చి కాళ్ళు కలర్ మారిపోయి కొంచెం నొప్పి బాధ స్టార్ట్ అయితే యా ప్రాణాంతకమైన ఎమర్జెన్సీయా కాదు, బట్ డెఫినెట్గా ఏదో ఒకటి ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే వారం తర్వాత, వారం తర్వాత కాకపోతే నెల తర్వాత ఇవి చేస్తేనే తగ్గుతాయి. ఇది మందులకి ట్యాబ్లెట్స్కి బిళ్ళలకి ఎటువంటి ఉపయోగం కూడా ఉండదు. అండ్ భారతదేశంలో మనకున్న వెదర్కి సాక్స్లు కూడా పనిచేయవు. ఓకే, అవి వేసుకున్నా కానీ రెగ్యులర్గా వాడుతూ ఉంటారు కుదిరినప్పుడు, లేకపోతే చల్లగా వాతావరణప్పుడు వేసుకోవడం, వేడిగున్నప్పుడు అవాయిడ్ చేయడం వల్ల అసలు రిజల్ట్స్ కూడా ఉండవంటారా? 2 విషయాలు అక్కడ కరెక్ట్. ఒకటేమో మీరు చెప్పినట్టుగా కాంప్లైంట్స్, అసలు అంటే సరిగ్గా వేసుకుంటున్నారు లేదా, సమయానికి వేసుకుంటున్నారు లేదా, ఎప్పటి నుంచి ఎప్పటిదాకా వేసుకోవాలి? పొద్దున్న 6 గంటల నుంచి రాత్రి 11 దాకా వేసుకోవాలి. మధ్యాహ్నం పడుకున్నా పనులు చేసినా ఏం చేసినా వేసుకోవాలి, ఒకటి. బట్ రెండోది ఏంటంటే అది ఎర్లీ వారికోస్ వెయిన్స్ మీద కొంతవరకు కంట్రోల్ చేయడానికి మాత్రమే పనికొస్తాయి. ఏమాత్రం నలుపు స్టార్ట్ అయినా, దురద స్టార్ట్ అయినా, పెయిన్ స్టార్ట్ అయినా ఈ సాక్స్లు పనిచేయవు. సో దానికి వాల్యూ లేదు. అండ్ ప్లస్ అది వేసుకోవాలి టైంకి, అంటే ఎర్లీ స్టేజ్ ఉంటే ఎర్లీగా వేసుకోవాలి. మూడోది ఏంటంటే వాళ్ళ సైజుకు సరిపోయిన సాక్స్లు మాత్రమే వేసుకోవాలి. లూజ్గా టైట్గా ఉంటే మళ్ళీ పనిచేయవు. సో ఇక్కడ చాలామంది అంటే ఈ గ్యాప్స్లోంచి పడిపోతారు, పడిపోయి దీన్ని సరిగ్గా ట్రీట్మెంట్ తీసుకోకుండా అలా టైం వేస్ట్ చేస్తుంటారు. ఒక కాల్ చూద్దామండి. హలో. హలో, నమస్తే. చెప్పండి డాక్టర్ గారు, వింటున్నారు? డాక్టర్ గారు నమస్తే. డాక్టర్ గారు నమస్కారం. నాకు ఒక 15 సంవత్సరాల నుంచి రైట్ లెగ్కి కొంచెం ఎక్సెల్ వెయిన్స్ ఉన్నాయండి. అది నాకు బీపీ షుగర్ 2 ఉన్నాయి. ఇప్పుడు నిప్పేం లేదు కానీ కొంచెం బుడుబుల్లాగా ఒక రైట్ లెగ్ లో కనిపిస్తా ఉన్నాయండి. అలాగే మనం ఈ ట్రీట్మెంట్ కి మనం ఏం చేయాలనేది. తర్వాత నాకేమో హెల్త్ ఇన్సూరెన్స్ ఒకటి ఉంది, బజాజ్ అలయన్స్. అలాగే దాని ద్వారా ఏమైనా చేయగలుగుతా అంటే లేజర్ గానీ ఎట్లా చెప్తారంటే నేను. సో ఈజీ క్వశ్చన్, ఫస్ట్ ఆన్సర్ చేస్తాను. మా దగ్గర హైదరాబాద్లో అన్ని ఇన్సూరెన్స్లు ఉన్నాయండి. ఆల్ హెల్త్ ఇన్సూరెన్సెస్ అన్నీ ఉన్నాయి, అన్నిట్లోనే మేము చేయగలుగుతాం. ఎందుకంటే నేను అమెరికా నుంచి వచ్చిన కొత్తలో ఈ లేజర్కి గట్రా ఇన్సూరెన్స్ ఇచ్చేవాళ్ళు కాదు మొదట్లో. సో దానికి ఎన్నో రిప్రజెంటేషన్స్ పెట్టి మేము ఇండియాలో హైయెస్ట్ నెంబర్ చేస్తున్నాం, ఇది జబ్బుని మీరు ఎలా భావించరు, దీని ట్రీట్మెంట్ ఎందుకు లేకపోవడం ఏంటని చాలా హార్డ్ వర్క్ చేసి తీసుకొచ్చాం. ఇన్సూరెన్స్ ఉండడమే కాకుండా మాకు 24 అవర్స్ స్టే కూడా అవసరం లేదు మా హాస్పిటల్లో, ఎందుకంటే మేము చేసే ట్రీట్మెంట్ ఇది ఒక్కటే కాబట్టి. సో మా ఇన్సూరెన్స్ సేమ్ డే మీకు విదిన్ 2-3 అవర్స్ పంపించేసి కూడా మీ ఇన్సూరెన్స్ ఫెసిలిటీ వర్క్ చేస్తుంది. ఇది ఇండియాలోనే ఫస్ట్ టైం ఇట్లా అయింది. రెండోది వచ్చేసి ఈ దీనికి ట్రీట్మెంట్ అవసరమా లేదా? సో ఇది చాలా మంచి క్వశ్చన్ అండి. దీనికి మనం ఏం చేయాలంటే ఫస్ట్ దీనివల్ల మనకేమైనా సిమ్టమ్స్ ఉన్నాయా, ఒకటి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ వచ్చారనుకోండి, మన దగ్గర మనం ఫస్ట్ మీకు చెప్పినట్టుగా ఒక డాక్టర్ హిస్టరీ తీసుకుంటారు, అవన్నీ సిమ్టమ్స్ అన్నిటికీ మార్కులు వేస్తారు. కాళ్ళు నొప్పి ఏమైనా ఉందా, కాళ్ళు నలుపు ఉందా, వెయిన్స్ కనబడుతున్నాయా, సాక్స్ వేసుకుంటున్నారా, అన్నిటికీ మార్కులు వేస్తారు. ఆ మార్కులు 30కి స్కోర్ అంటే 30 ఉంటే అతి మోస్ట్ తీవ్రం, అందులో మీకు ఎన్ని పాయింట్స్ వచ్చాయో లెక్క పెడతారు. దాన్ని రివైజ్ వీనస్ క్లినికల్ సివియారిటీ స్కోర్ అంటారు. అది మోస్ట్ యాక్సెప్టెడ్ ఇన్ ద వరల్డ్. సెకండ్ స్టెప్ ఏంటంటే స్కాన్ చేసి ఈ కొలతలు, ఈ వెయిన్ కొలతలు ఎంత ఉన్నాయని చెప్తారు. అంటే ఒక పక్కన సైన్స్, ఇంకో పక్కన ఇమేజింగ్ ఫైండింగ్స్, ఇవి రెండు కూడా కలబోసి ఒక డాక్యుమెంట్ చేసి నా రూమ్కి వస్తారు. సో నా రూమ్కి వచ్చేటప్పటికి డిస్కషన్ చాలా సింపుల్. ఇది మీకు 5 మిల్లీమీటర్స్ కన్నా వెయిన్ ఎక్కువగా ఉంది, మీ స్కోర్ ఎక్కువగా ఉంది కాబట్టి చేయించుకోండి. 5 మిల్లీమీటర్స్ కన్నా తక్కువగా ఉంది, మీ స్కోర్ చాలా తక్కువగా ఉంది, ఏం అక్కర్లేదు అని 2 చెప్పి పంపించడం జరుగుతుంది. సో ఇది చాలా సింప్లిఫై చేశాను. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే నేను ఒక రోజు కంగారులో ఉన్నా, నాకు సర్జరీస్ ఎక్కువ ఉన్నా కూడా ఏ పేషెంట్ కూడా తప్పుడు డయాగ్నోస్ వచ్చే అవకాశం లేదు, ఎందుకంటే 3 సెట్ ఆఫ్ ఐస్ నేను చూస్తాను. సో ఇవన్నీ కూడా ఈ సిస్టమ్స్ ఎస్టాబ్లిష్ చేశాం. ఎస్టాబ్లిష్ చేయడం వల్లే మాకు ఎన్ఏబేజ్ రికగ్నిషన్ అయితేనేమి, ఏసీపీ అయితేనేమి, వరల్డ్లో అన్ని వీనస్ బాడీస్ నుంచి రికగ్నిషన్ ఉంది. అండ్ ఇవి చేస్తే అప్పుడు మనకి డయాగ్నోసిస్ ట్రీట్మెంట్ కరెక్ట్ అవుతుంది. చాలామంది నాకు చెప్తారు మా ఊర్లో కూడా లేజర్ చేస్తారు కానీ. అవును, మీ ఊర్లో ఇవన్నీ చేస్తారా? ప్రతి వాళ్ళకి వచ్చిన ప్రతి వాళ్ళకి నిల్చునే పొజిషన్లో స్కానింగ్ చేస్తారా? సో ఇవన్నీ కూడా మీరు చూసుకొని, అండ్ స్కానింగ్ ఏ డాక్టర్ చేస్తారో వాళ్ళే మీకు ఆపరేట్ చేయాలి. మీకు స్కానింగ్ బయటికి పంపితే వాళ్ళు ఎక్సెల్ పెట్టి పంపిస్తే వాళ్ళు మళ్ళీ ఇక్కడికి వస్తాడికి ఆ ఫైండింగ్ లేకపోతే కొంచెం సైడ్కి మూవ్ అయితే ఫినిష్, మీకు వాళ్ళు కట్ చేసినప్పుడు అది దొరకదు. సో అది తప్పు అవుతుంది. సో అందుకని నాకు సరిగ్గా ట్రీట్ చేస్తే సరిపోతుంది. చాలామంది అడుగుతూ ఉండొచ్చండి, కాళ్ళ మీద పుండ్లు కానీ అల్సర్స్ కానీ లేకపోతే కలర్ మారినప్పుడు లేజర్ ట్రీట్మెంట్తో మరి అదంతా కూడా సెట్ అవుతుందా అని, నార్మల్గా కాల్ అవుతుందా అని అడుగుతుండొచ్చు. ఇది చాలా మంచి క్వశ్చన్ అండి. అగైన్ పేషెంట్స్ అందరికీ నేను చెప్తాను, చెప్పిన తర్వాత కూడా కొన్నిసార్లు వాళ్ళకి ఇదే డౌట్ వస్తుంటుంది. సో ఏదైనా ట్రీట్మెంట్ సరిగ్గా చేసినప్పుడు దానికి రెండు ప్రయోజనాలు అండి. ఒకటి ఉన్న ప్రాబ్లం ఆపటం, రెండు ఆ ప్రాబ్లంని వెనక్కి తీసుకురావటం. సో మీకు ఫర్ ఎగ్జాంపుల్ కాలు నల్లగా అయిందనుకోండి, మనం లేజర్ చేయకపోతే ఆ నలుపు అక్కడ ఆగదు, అది పుళ్ళు అయిపోతాయి, నలుపు పెరుగుతుంది, కాలు నొప్పి అయిపోతుంది. సో 100% చేయాల్సిందే. కాకపోతే మీకు నలుపు వచ్చింది అంటే కనీసం 8 నుంచి 12 ఏళ్ళు దాన్ని నెగ్లెక్ట్ చేస్తేనే కాలు నలుపు వస్తుంది. సో మరి ఎన్నాళ్ళు ఫాస్ట్గా ఎంత ఫాస్ట్గా తెలిపోయి నార్మల్ కాలు అయిపోతుంది అనేది మీరు వచ్చిన స్టేజ్ బట్టి ఉంటుంది. సో ఈ ఫర్ ఎగ్జాంపుల్ లేజర్ సక్సెస్ఫుల్గా అయిన తర్వాత కూడా 3 నెలల నుంచి సంవత్సరం పడుతుంది ఈ నలుపు పోవడానికి. బట్ కాలు నొప్పి తగ్గిపోతాయి, పుళ్ళు పడవు, ప్రోగ్రెస్ ఆగుతుంది, ప్రాబ్లమ్స్ దాని తీవ్రత పెరగకుండా ఉంటుంది. అది చేసుకొని ఆబ్వియస్గా దాని తర్వాత ఇంప్రూవ్మెంట్ ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంది. సో మనం రేస్లో ముందు పరిగెత్తిపోయి వెళ్ళిపోయినప్పటికి ముందు ఆపి తిప్పి వెనక్కి తీసుకురావాలి. సో అదొక ప్రాసెస్, ఆ ప్రాసెస్ని ట్రస్ట్ చేయాలి. సో యూ హ్యావ్ టు ట్రస్ట్ ద ప్రాసెస్ అండ్ మూవ్ ఆన్. ఓకేనండి డాక్టర్ రాజా వి కొప్పాల గారు, వెర్కోజ్ వెయిన్స్ లక్షణాలు ఎలా ఉన్నాయి, నెగ్లెక్ట్ చేసే కొద్ది ఎలాంటి కాంప్లికేషన్స్కి గురవుతారు, అండ్ ప్రజెంట్ సినారియాలో కోవిడ్ వాళ్ళకి ఒకవేళ పాజిటివ్ వస్తే కరోనా పాజిటివ్ ఇంకా వాళ్ళ కాంప్లికేషన్స్ ఎలా పెరిగే రిస్క్ ఉంటుంది, అండ్ ట్రీట్మెంట్ ఆప్షన్స్లో లేజర్ ట్రీట్మెంట్ దాని ప్రయోజనాలు వివరాలు అందించినందుకు థ్యాంక్స్ అలాట్ అండి. ఇది వాళ్ళ హెల్త్ ఫైల్కి వాచింగ్ TV5.